వెల్కమ్. దిస్ ఈస్ డాక్టర్ అల్లాడి ఎంజయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. మనం ఈ వీడియోలో ప్రధానంగా జనాభాకి సంబంధించిన అంశాలు డిస్కస్ చేయబోతున్నాము. జనాభాకు సంబంధించిన అంశాలు ప్రధానంగా మనకు ఇండియన్ ఎకానమీలో కొత్తగా తీసుకొచ్చిన యూనిట్ 1 వచ్చేసరికి డెమోగ్రఫీ అని ఉంది. డెమోగ్రఫీ రెండు పదాలతో ఏర్పడింది. దీన్నే మనము సాధారణంగా జనాభా లక్షణాలు అంటాము. ఒక దేశాన్ని తీసుకుంటే ఆ దేశానికి భౌగోళిక లక్షణాలు ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ జియోగ్రఫికల్ ఫీచర్స్ అండ్ డెమోగ్రఫిక్ ఫీచర్స్ అని పిలుస్తుంటారు. ఎప్పుడైనా అభ్యర్థి ప్రిపేర్ అవుతున్నప్పుడు రెండూ చూసుకోవాలి. జియోగ్రఫికల్ ఫీచర్స్తో పాటుగా అది జాగ్రఫీలో వస్తుంది. పాపులేషన్ ఫీచర్స్ కూడా అధ్యయనం చేస్తే లింక్ అప్ ఉంటుంది. ఇక్కడ ఈ జనాభా లక్షణాలు అనేవి మనం తీసుకున్నప్పుడు, డెమోగ్రఫిక్ ఫీచర్స్ తీసుకున్నప్పుడు ప్రధానంగా మనకు ఇది ఏకంగా ఇండియన్ ఎకానమీలో 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సుమారుగా 10 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. అంటే టోటల్గా ప్రతి యూనిట్లోంచి ఐదు ప్రతి పార్ట్లోంచి 5 యూనిట్స్ కాబట్టి ఇక్కడ కూడా ఒక 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సార్ మరి ఇందులో 10 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. అంటే ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్. అలా చేస్తే అభ్యర్థులకి చాలా తేలిగ్గా సిలబస్ ప్రిపరేషన్ అనేది ఫినిష్ కావడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనం ఏంటంటే జనాభా అని తీసుకున్నప్పుడు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వివిధ రకాల టెర్మినాలజీ ఉంటుంది. దట్స్ కాల్డ్ టెర్మినాలజీ ఆఫ్ డెమోగ్రఫీ అంటారు. తెలుగులో పదజాలం అంటారు, పదజాలము. ఈ పదజాలం అనేది ఫస్ట్ మనం నోట్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ పదజాలం అంటే ఏమొస్తుంది సార్ ఎగ్జాంపుల్ అంటే, ఒకటి ఫస్ట్ జనాభా. జనాభా అనేది ఒక టెర్మినాలజీ, దీనికి ఒక మీనింగ్ ఉంటుంది. ఏంటి సార్ ఆ మీనింగ్ అంటే, ఒక ప్రత్యేకమైన లేదా నిర్ణీతమైన ప్రదేశంలో నివసించే ఈ వారి సంఖ్యను జనాభా లేదా జనసంఖ్య అంటాము. ఈ చుక్కలన్నీ కూడా జనాభా అని మీనింగ్. ఏంటి ఇక్కడ పీపుల్ లివింగ్ ఇన్ ఏ పర్టికులర్ టెరిటరీ ఆర్ జియోగ్రఫికల్ టెరిటరీ ఆర్ ఏ పర్టికులర్ ప్లేస్ ఆర్ రీజియన్, దట్ ఈస్ నోన్ యాజ్ పాపులేషన్ అంటుంటారు. ఇక్కడ గ్రామం తీసుకోవచ్చు, వార్డు తీసుకోవచ్చు, జిల్లా తీసుకోవచ్చు, రాష్ట్రం తీసుకోవచ్చు, దేశం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం మొత్తం తీసుకున్నప్పుడు భారతదేశంలో నివసించే జనసంఖ్య జనాభా. ఇది భారతదేశంలో నివసించే జనసంఖ్యను జనాభా అంటారు. సరే మన రాష్ట్రం ఉంది కదా, ఎస్ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నివసించే జనాభాను తెలంగాణ రాష్ట్ర జనాభా అంటారు. దెర్ ఈజ్ ఎ స్పెసిఫైడ్ మీనింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఇన్ ఎకనామిక్స్, అది గుర్తుంచుకోవాలి. ఇలా టెర్మినాలజీలు ఒక 10 ఉంటాయి. 10లోంచి మీకు ఒక క్వశ్చన్ పడుతుంది. ఇంకా మిస్ కాదు. మీరు అన్నీ చేయండి, మీరు ఎగ్జామ్ రాసినాక నాకు మళ్ళీ కాల్ చేయండి, మిస్ కాదు. ఇక్కడ 10 టెర్మినాలజీస్ ఉంటాయి, వాటిలోంచి ఒక పెట్టి వస్తుంది. నేను ఆ టెర్మినాలజీని ఒక ఇప్పుడు బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వీడియో క్లాసెస్లో మీకు అవి నేను చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మన రికార్డింగ్స్ ప్రజెంట్ కొనసాగుతున్నాయండి. రికార్డింగ్స్ అవగానే కంటిన్యూస్గా పెట్టేస్తూ ఉంటారు. పెద్ద టాపిక్స్ ఏం కాదు, సింపుల్గా అయిపోతుంటాయి. డీటెయిల్గా డిస్కస్ చేద్దామని ప్రతిదీ డీటెయిల్గా డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్లో సింగిల్ మార్క్తో జాబ్ మిస్ అయ్యే వాళ్ళు ప్రతిసారి ఒక 5 నుంచి 7-8 వేల మంది ఉంటారండి. ఒక సింగిల్ మార్క్తో మిస్ అయ్యే వాళ్ళు ఉంటారు. కేటగిరీ వైజ్ కావచ్చు. ఇక్కడ ఎలా ఉందంటే, ఓపెన్లో సింగిల్ మార్క్తో మిస్ అయిన వాళ్ళు ఉంటారు, ఉమెన్లో సింగిల్ మార్క్తో మిస్ అయిన వాళ్ళు ఉంటారు. కేటగిరీ వైజ్ బీసీఏ బీసీడీలా కూడా ఒక సింగిల్ మార్క్తో మిస్ అయ్యే ఉంటారు. కాబట్టి ఎవరు కూడా అభ్యర్థులు ఒక చిన్న మార్కును కూడా మిస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రతి మార్క్ కూడా ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఈ ఇండియన్ ఎకానమీ సిలబస్ నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాను అండి, కాకపోతే ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నాను. బేసిక్గా పరిచయం, ఇక్కడ పరిచయం ఏంటి అంటే, ఈ టెర్మినాలజీలో మనం వాడే ప్రధానమైన అంశాలు ఏంటంటే, ఒకటి జనాభా ఉంటుంది, రెండవది జనసాంద్రత ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ పాపులేషన్ అండ్ డెన్సిటీ అంటాం, డెన్సిటీ. తర్వాత మూడవది లింగ నిష్పత్తి ఉంటుంది, సెక్స్ రేషియో అంటారు. లింగ నిష్పత్తి లేదా సెక్స్ రేషియో అని పిలుస్తుంటారు. అంటే 1000 మంది పురుషులకు ఉండే స్త్రీల యొక్క సంఖ్య అని మీనింగ్. సింపుల్గా నేను డీటెయిల్గా చెప్తాను మళ్ళీ, ఎందుకంటే ఎగ్జామ్ తో సిల్లీగా అడిగే అవకాశం ఉండదు. ఎగ్జామ్లో కొంచెం డెప్త్గా వెళ్తాడు. ఎకనామిక్స్లో ప్రతి పద కూడిక కూడా ఒక జస్ట్ కాంపోజిషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ గివ్స్ డిఫరెంట్ మీనింగ్ ఇన్ ఎకనామిక్స్.
అంటే మనము దాన్ని ఏమంటాం ఎగ్జాక్ట్ తెలుగులో, రెండు పదాలు కలిపితే దానికి మీనింగ్ మారుతుంది ఇకనామిక్స్లో. సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ దట్ ఏరియా, దట్ ఈస్ డిస్కస్డ్ ఇన్ అవర్ రెగ్యులర్ క్లాస్ అండి. ఇక్కడ మనము లింగ నిష్పత్తి అని చెప్తున్నాం. తర్వాత డెన్సిటీ అంటాం. డెన్సిటీ అంటే జనసాంద్రత, అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్కి, ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఒక చదరపు కిలోమీటర్ నివసించే జనాభానే జనసాంద్రత అంటారు. మళ్ళీ ఇక్కడ వీ నీడ్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. జనాభా ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా? మళ్ళీ ఎగ్జామ్లు అలా కడుతున్నాడు, అంటే ఏ జనాభా మంచిది అంటున్నాడు. గతంలో అడిగారు క్వశ్చన్, ఒకసారి క్వశ్చన్ అడిగాడు, ఒక దేశానికి ఈ క్రింది వానిలో ఏ జనాభా మంచిది అన్నాడు. అధిక జనాభా, అల్ప జనాభా, అభిలషణీయ జనాభా, పైవేవీ కావు అన్నాడు. ఏదైనా దేశానికి అభిలాషణీయ జనాభా మంచిది, దట్ ఇస్ కాల్డ్ ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ ది గుడ్ పాపులేషన్ టు ఎనీ ఇకానమీ. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది కంట్రీ ఆర్ జియోగ్రఫికల్ టెరిటరీ ఆఫ్ ది కంట్రీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్, వనరుల యొక్క లభ్యత, అండ్ డిపెండ్స్ ఆన్ ఆల్ అదర్ థింగ్స్ అని చెప్తుంటాం. అన్ని అంశాలపైన ఆధారపడి ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ మినరల్స్, ఓర్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్తుంటాము. ఇక ఈ విధంగా అనమాట ఇక్కడ జనాభా, జనసాంద్రత అండ్ లింగ నిష్పత్తి ఉంటుంది. అదేవిధంగా జననాల రేటు ఉంటారు, బర్త్ రేట్స్ అంటారు. దిస్ ఇస్ బర్త్ రేట్స్ మరియు క్రూడ్ బర్త్ రేట్స్ అని ఉంటుంది. నెక్స్ట్ డెత్ రేట్స్ అంటారు, అంటే ఇది జననాల రేటు, మరొకటి మరణాల రేటు. డెత్ రేట్స్ అండ్ క్రూడ్ బర్త్ రేట్ ఉంటుంది, మరణాల రేటు, జననాల రేటు, మరణాల రేటు అని టాపిక్ ఉంటుంది. అదేవిధంగా ఆరవది టోటల్ ఫెర్టిలిటీ రేట్, టోటల్ ఫెర్టిలిటీ రేట్ అండ్ జనరల్ ఫెర్టిలిటీ రేట్ అని ఉంటుంది. టోటల్ ఫెర్టిలిటీ రేట్, జనరల్ ఫెర్టిలిటీ రేట్, సాధారణ సంతాన సాఫల్యత రేటు, మొత్తం సంతాన సాఫల్యత రేట్ అని ఒక సెపరేట్ పాయింట్ ఉంటుంది ఇక్కడ. ఇదొకటి. తర్వాత ఇవి కాకుండా ఇది ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అనుకోండి, ఎయిత్ వచ్చేసరికి ఎనిమిదవ పాయింట్ సరికి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఉంటుంది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ రేట్, ఇక్కడ ఏం లేదు. ఇన్ఫాంట్ అంటే 1 ఇయర్ లోపు మరణించే శిశువుల సంఖ్యను మనం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాము. 5 సంవత్సరాల లోపు మరణించే శిశువులను చైల్డ్ మోర్టాలిటీ రేట్ అంటారు. ఒకటేమో ఇదేమో బాల మరణాల రేటు, ఇదేమో శిశు మరణాల రేటు అని తెలుగులో పిలుస్తూ ఉంటాం. అంటే దట్ దేర్ ఈజ్ ఎ మెయిన్ థింగ్, మెయిన్ ఫ్యాక్టర్, దట్ ఈస్ ఏజ్. ఏజ్ అంటే వయసు అనేది ప్రధాన ఫ్యాక్టర్గా తీసుకున్నారు. వితిన్ ఏ ఇయర్, ఒక సంవత్సరం అయితే శిశు మరణాల రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ఇఫ్ దట్ ఏజ్ ఈజ్ కన్సిడర్డ్ ఫర్ 5 ఇయర్స్, బిలో 5 ఇయర్స్, 5 సంవత్సరాల కంటే లోపల తీసుకుంటే దాన్ని చైల్డ్ మోర్టాలిటీ రేట్ అని పిలుస్తూ ఉంటారు. ఇంకో ఈ విధంగా వీ నీడ్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ టెర్మినాలజీ. యూ పీపుల్ విల్ గెట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా. ఇక్కడ సిఎంఆర్, చైల్డ్ మోర్టాలిటీ రేట్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ, అండ్ అనదర్ వన్ ఈస్ ఎంఎంఆర్, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అంటాము. మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అని పిలుస్తుంటారు, అంటే దాని మాతృ మరణాల రేటు. ఈ అన్ని అంశాలను సాధారణంగా 1000కి లెక్కిస్తే ఈ మెటర్నిటీ మోర్టాలిటీ రేటు మాత్రం 1 లాక్కి లెక్కిస్తారు. 1 లాక్ మెటర్నిటీస్ అంటాము. 1 లక్ష ప్రసూతులకు గాను మరణించే తల్లుల సంఖ్యను మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అని పిలుస్తూ ఉంటారు. ఓకే, ఇక ఈ విధంగా. అదే కాకుండా నెక్స్ట్ మరొకటి లిటరసీ రేట్ ఉంటుంది. లిటరసీ రేట్ అంటారు, అక్షరాస్యత రేటు ఉంటుంది. మరొకటి అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటారు, అంటే నిరుద్యోగిత రేటు అంటారు. మరొకటి పావర్టీ రేట్ అంటారు, పేదరికపు రేటు లేదా పేదరికపు నిష్పత్తి, పావర్టీ రేషియో ఆర్ పావర్టీ రేట్ ఆర్ రేషియో అంటారు, పిఆర్ అంటారు. ఇక ఇలా మీరు ఇఫ్ యు స్టార్ట్ ఫ్రమ్ 1 to 13 యూ విల్ గెట్ 1 క్వశ్చన్ డెఫినెట్లీ. అది తెలియాలి, నేను మాటి మాట చెప్తున్న అభ్యర్థులకు. కొత్తగా వచ్చే అభ్యర్థులు కన్ఫ్యూజ్కి గురవుతున్నారండి. ఎగ్జామ్లో క్వశ్చన్ ఆ ఏరియాలో వస్తుంది, అవే చదువుకోండి. దయచేసి పిచ్చి పిచ్చిగా బల్క్ మెటీరియల్, బండెల్ ఆఫ్ పేజెస్ వద్దు. అక్కడి నుంచే ఎగ్జామ్లో బిట్ వస్తుంది, అక్కడే ఫోకస్ చేయండి. అదే డెప్త్గా చదవండి, డెప్త్గా చదవండి. పేజెస్ ఒక కాదు, ఆ కాన్సెప్ట్ను డెప్త్గా చదవండి, అప్పుడు మీకు అనుకున్న సక్సెస్ అనేది వస్తుంది. ఇగో ఇది అండి ఫస్ట్ థింగ్, ఇది నేర్చుకోవాలి. ఈ టెర్మినాలజీ నేర్చుకుంటే డెఫినెట్గా యూ విల్ గెట్ 1 మార్క్. 10లో మనకు 1 వచ్చిందండి. మరి సార్ ఇంతేనా అంటే ఇందులో నుంచి 1 మినిమం, 2 కూడా రావచ్చు, 3 రావచ్చు. అయితే ఇక్కడ వీడికి సంబంధించిన గణాంకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఒక డిఫరెంట్ పెన్తో చూపిస్తాను. జనాభా, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏవి, తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏవి. ఇది 5 టాప్ 5 స్టేట్స్ నేర్చుకోండి. ఎక్కువగా టాప్ ఎక్కువ ఉన్నవి టాప్ 5,
అంటే అత్యధికంగా జనాభా ఉన్న 5 రాష్ట్రాలు నేర్చుకోండి, తక్కువగా ఉన్నవి 3 నేర్చుకోండి సరిపోద్ది. జనసాంద్రత సేమ్ అండి, జనసాంద్రత కూడా టాప్ 5 స్టేట్స్ అండ్ బాటమ్ 3 స్టేట్స్ అత్యధిక హై డెన్సిటీ స్టేట్స్ అంటాము. హైయెస్ట్ డెన్సిటీ అంటే అత్యధికంగా జనసంఖ్య ఉన్న రాష్ట్రాలు టాప్ 5 నేర్చుకోండి, బాటమ్ 3 నేర్చుకోండి. తర్వాత లింగ నిష్పత్తి, సెక్స్ రేషియో ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇవి ఒక 3-3 నేర్చుకుంటే సరిపోతుంది. టాప్ అండ్ లీస్ట్ పైన ఫోకస్, జస్ట్ యూ ఫోకస్ అండ్ టాప్ అండ్ బాటమ్ 1 అవి 2 యొక్క ఫోకస్ చేయండి, అక్కడ సరిపోతుంది. ఇవన్నీ అయితే ఇలా ఇలా చదువుకుంటే ఇక్కడ నుంచి కనీసం ఈ 3 ఏరియాల నుంచి మీరు ఒక క్వశ్చన్ గెయిన్ చేస్తారు, ఒక క్వశ్చన్ వచ్చేస్తుంటుంది మిస్ అవ్వదిగా. ఓకేనా, ఈ మొత్తంలోంచి అట్లీస్ట్ టెర్మినాలజీ ఒక 2 బిట్లు పడతాయి, నేను ఒకటని చెప్పాను బట్ 2 పడతాయి, ఇక్కడ నుంచి 1 బిట్ పడుతుంది, 3 బిట్లు వచ్చేసాయి. ఇంకా ఇలా ఇలా అండి, ఇలా జాగ్రత్తగా ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీస్ చెప్పినప్పుడు వాటి జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేసుకుంటే డెఫినెట్గా జాబ్ వచ్చేస్తుంది, మిస్ కాదు. కానీ ఇక మీరు ఆగమాగమై కొత్త కొత్త బుక్కులు ఇంకా ఇప్పుడు నౌ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్ అలా చేస్తే మాత్రం యుల్ గెట్ సంథింగ్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్. ఇగో ఈ విధంగా నెక్స్ట్, అదే బర్త్ రేట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, డెత్ రేట్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎలా ఉంది అనేది, ఈ విధంగా వీటి రేషియోస్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ సంబంధించి, చైల్డ్ మోర్టాలిటీ రేట్కి, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్కి, నెక్స్ట్ ఇక్కడ ఈ 2 నుంచి రెండే ఏంటి, లిటరసీ రేట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్లోంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ప్రతిసారి కూడా. అంటే లిటరసీ రేట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది, ఇది అధికారిక గణాంకాలు ఫాలో కండి, నాట్ అన్అఫీషియల్ రిపోర్ట్స్. జస్ట్ యు ఫాలో అఫీషియల్ రిపోర్ట్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ బై ది కన్సర్న్ మినిస్ట్రీస్ ఆర్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అంటాను. ఇక్కడ పక్కగా ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఒక మినిస్ట్రీ ఉంటుంది, వారి చేత రిలీజ్ చేయబడిన గణాంకాలే చదువుకోవాలి, ఒక్కొక్క విభాగానికి ఒకరు డిఫరెంట్గా రిలీజ్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ పావర్టీ రేషియో ఆర్ పావర్టీ పర్సంటేజ్ అంటాం, అంటే పేదరికము నిష్పత్తి లేదా పేదరిక శాతం అంటాము, అది సెపరేట్గా చదువుకున్నా పర్లేదు, ఇక్కడ జస్ట్ డిఫైన్ నేర్చుకోండి. ఇది అండి, ఇది జనాభాలో ఫస్ట్ బేస్ థింగ్ చదువుకోవాల్సిన అంశం అని నేను చెప్తున్నాను. సరే మరి ఒక్కటే సరిపోద్ది అంటే లేదండి, ఇంకొక 2-3 అంశాలు నేను మీతో డిస్కస్ చేసుకుంటాను. ఇక్కడ ఇందులో ఎక్కువగా మనకి ఎగ్జామ్లో బిట్టుపడే అవకాశం ఎక్కడ ఉందంటే ఇదంతా సేమ్ వస్తుంది, ఇవంతా సేమ్ వస్తుంది. చూడండి, డెమోగ్రఫీ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్, సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. ఇక్కడ ఆ సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఉంది కదండి, ఇక్కడ గ్రోత్ రేట్ పైన ఫోకస్ చేయండి. గ్రోత్ రేట్ అంటే భారతదేశంలో జనాభా గణన అనే దాన్ని ఫోకస్ చేయండి ఫస్ట్. ఇక్కడ జనాభా గణన అంటే ఎలా ఉంటుంది అంటే వరల్డ్ సినారియోతో మన ఇండియన్ యొక్క సినారియోని కంపేర్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే ఫస్ట్ 100 కోట్ల జనాభా టచ్ అయిన సంవత్సరం ఏది, సెకండ్ 200 క్రోర్స్, 300 క్రోర్స్, 400 క్రోర్స్, ఇలా వరల్డ్ సినారియో చదువుకోండి. వరల్డ్ లెవెల్ అంటే ప్రపంచ స్థాయిలో ఉండే జనాభాకి సంబంధించిన గణాంకాలు చదువుకోండి. ఇది వరల్డ్ లెవెల్ అండి. అట్ ద సేమ్ టైం దీన్నే మనం ఇండియా లెవెల్లో ఉండే జనాభా గణాంకాలను చూసుకోండి. సెకండ్ ఇక్కడ వరల్డ్ లెవెల్, ఇక్కడ ఇండియా లెవెల్. అయిపోయినాక ఇక్కడ ఈ గ్రోత్ రేట్ అనేది కేవలం ఇండియాలోనే చూసుకోండి, నీడ్ నాట్ వరల్డ్ లెవెల్ గ్రోత్ రేట్స్ ఆఫ్ ది పాపులేషన్. జస్ట్ యూ ఫోకస్ ఆన్ ఇండియన్ పాపులేషన్ గ్రోత్ రేట్, అంటే భారతదేశంలో జనాభా యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉన్నది, అది సరిపోద్ది. దట్స్ ఇనఫ్. అంటే ఏ రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నది, ఏ రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉంది, జనాభా వృద్ధి రేటు యొక్క శాతం ఎంత, ఇది ఎలా తెలుస్తుంది అంటే ఏం లేదండి, మనకు రిపోర్ట్స్ ఉంటాయి. మనకు 1901 నుంచి మన బుక్లో రిపోర్ట్స్ డీటెయిల్గా ఉన్నాయి, 1901, 1911, 1921, 1931, ఇలా గణాంకాలు ఉన్నాయి మనకు బేసిక్గా. అంటే మనకు 1951 తీసుకుంటే సరిపోతుంది, 1951 నుంచి 2011 వరకు, ఒకవేళ 21 గణాంకాలు ఏమైనా వస్తుందని యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఈ విధంగా 1951 నుంచి 2011 వరకు ఉన్న వృద్ధి రేట్లు మనకు డికేడల్ గ్రోత్ రేట్, డికేడల్ గ్రోత్ రేట్ అండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంటుంది. ఇక్కడ ఈ టాపిక్లో అది చదవాలి. డికేడల్ అంటే దశాబ్ది వృద్ధి రేటు, దశాబ్ది జనాభా దశాబ్ది వృద్ధి రేటు, డికేడల్ గ్రోత్ రేట్ ఆఫ్ ది పాపులేషన్ అంటాం. మరొకటి వార్షిక వృద్ధి రేటు, జనాభా యొక్క వార్షిక వృద్ధి రేటు, యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఇగో ఇవి 2 చదువుకుంటే సరిపోతుంది. మనకు మెజార్టీ ఆఫ్ టైమ్స్ ఇగో ఈ దశాబ్ది వృద్ధి రేటు పైన ఎక్కువ ఫోకస్ చేయండి, ఇక్కడే క్వశ్చన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. ఇగో ఈ విధంగా గ్రోత్ రేట్ను చూసుకోండి. ఓకేనా, గ్రోత్ రేటు అనగానేమి, ఫస్ట్ గ్రోత్ రేట్ అంటే ఏం లేదండి, లాస్ట్ సెన్సెస్కి ప్రజెంట్ సెన్సెస్కి మధ్య
ఎంత పెరిగిందో దాన్ని మనం గ్రోత్ రేట్ అని చెప్తున్నాం. కాబట్టి దానికి టెక్నికల్ ఈక్వేషన్ ఉంటుంది, నేను మళ్ళీ క్లాస్లో టెక్నికల్ ఈక్వేషన్ చెప్తుంటాను. మళ్ళీ ఇక్కడ ఈ క్లాస్లో ఈక్వేషన్ చెప్తే చాలామంది మళ్ళీ పిల్లల కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది అనమాట. నెక్స్ట్ డెమోగ్రఫిక్ డివిడెండ్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇక్కడ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏమొస్తుంది అంటే డిడి అంటాం దీన్ని మనం, డెమోగ్రఫిక్ డివిడెండ్ అని పిలుస్తుంటాం, డిడి అంటాం. బేసిక్గా ఒక దేశానికి అత్యంత శక్తివంతమైనది ఎవరు అంటే మానవ వనరులు ఉంటాయి, మానవ వనరులు ఉంటాయి. ఈ మానవ వనరులు ఎంత గుణాత్మకంగా మరియు పరిమాణాత్మకంగా, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అంటాము, గుణాత్మకము మరియు పరిమాణాత్మకంగా జనాభా ఎంత పటిష్టంగా బలంగా ఉంటుందో ఆ దేశం శక్తివంతం అవుతుంది. కానీ అందులో ఉత్పత్తికి ఉపయోగపడే జనాభాను మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అని పిలుస్తూ ఉంటాము. ఇలా డిపెండెన్స్ జనా పాపులేషన్, డిపెండెన్స్ పాపులేషన్ అంటే ఆధారపడే జనాభా. ఇక్కడ దాన్ని మళ్ళీ ప్రొడక్టివ్ పాపులేషన్, అన్ప్రొడక్టివ్ పాపులేషన్ అంటారు. ప్రొడక్టివ్, అన్ప్రొడక్టివ్, ఇలా పాపులేషన్ తీసుకుంటే మనకి ప్రొడక్టివ్ అంటారు ఉత్పాదక జనాభా, అన్ప్రొడక్టివ్ పాపులేషన్ అనుత్పాదక జనాభా అంటారు. అంటే వీరెవరు అంటే ఉత్పత్తిలో పాల్గొంటారు, పనిచేస్తారు, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే వారందరూ కూడా ప్రొడక్టివ్ పాపులేషన్ కిందకు వస్తారు. వారు ప్రధానంగా 14 ఇయర్స్ బిలో అంతా కూడా చైల్డ్ పాపులేషన్ పిలుస్తున్నారు. చైల్డ్ పాపులేషన్ అంటే బాలబాలికలు అంటారు, అప్ టు 14 వరకు. 15 నుంచి 60 లోపు ఉండే జనాభాని ఏమంటారు అంటే ఉత్పాదక జనాభా అంటారు. అబౌ 60 ఇయర్స్ అంతా కూడా మళ్ళీ ఓల్డ్ ఏజ్, అన్ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటారు. ఈ ఏజ్ గ్రూప్ ఎక్కువగా ఉంటే దేశం వేగవంతంగా డెవలప్ అవుతుంది. ఇలా ఉత్పత్తికి దోహదపడే వారిని మనం ఇక్కడ ఏమంటామంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. మనకు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరము నూతనంగా విదేశాలలో పర్యటించడం జరిగింది. అలా విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రధానమంత్రి గారు 3D అనే ఒక పదం వాడారు. 3D అనే ఒక పదం వాడారు. 3D సో 3D అంటే ఏంటి? ఇలా ఎప్పుడైనా పెద్ద పెద్ద డెలిగేట్స్ కావచ్చును, లేదంటే కన్సర్న్ మినిస్టర్స్ కావచ్చును, లేదా స్పెషల్గా ఫినాన్స్ మినిస్టర్ కావచ్చును, బడ్జెట్ సమావేశాల్లో ఈకానమిక్స్ సమావేశాలైన కొత్త పదాలు వాడితే వాటిపైన ఫోకస్ చేయండి, బిట్టొస్తుంది. మోడీ గారు ఏమనంటే 3D అన్నారు. 3D అంటే మనం సినిమాలో చూసే 3D 4D కాదండి. ఇక్కడ గ్లాస్ పడుకొని చూస్తే 3D అంటే అది కాదు. ఇక్కడ 3D అంటే DDD అని ఉంటుంది. DDD 1D స్టాండ్స్ ఫర్ డెమోక్రసీ, అంటే భారతదేశము ప్రజాస్వామ్యయుతమైన దేశము అన్నాడు. అండర్ డి స్టాండ్స్ ఫర్ డెమోగ్రఫిక్ డివిడెంట్, భారతదేశంలో శక్తివంతమైన, యుక్తివంతమైన, మేధో సంపత్తి కలిగిన యువ జనాభా ఉన్నది అని చెప్పారు. మరొక డిస్టాన్స్ ఫర్ డిమాండ్, భారతదేశంలో ఏ వస్తువు ఉత్పత్తి చేసినా బ్రహ్మాండంగా డిమాండ్ ఉంటుంది అని ప్రకటించడం జరిగింది. ఇగో ఇలా 3D అనేది మనకు మోడీ గారు ప్రకటించారు. ఈ 3Dలో ఒక్కొక్క డీకి ఒక అంశం ఉంది. డెమోక్రసీ, డెమోగ్రఫిక్ డివిడెండ్ అండ్ డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్తుంటారు. ఇగో ఈ విధంగా మనం ఇది డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మళ్ళీ గణాంకాలు పట్టికల రూపంలో ఉంటాయి. అంటే ఎలా ఉంటాయి అంటే డిపెండెన్స్ పాపులేషన్ ఎలా ఉంది అనేది ఒకటి. అంటే ఇక్కడ డిపెండెంట్ అంటే ఆధారపడుతున్న, అందులో యంగ్ డిపెండెన్స్ పాపులేషన్, ఓల్డ్ డిపెండెన్స్ పాపులేషన్, హై డిపెండెన్స్ పాపులేషన్, మళ్ళీ కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. మనం వాటిని డిస్కస్ చేస్తాం డీటెయిల్డ్గా. మనం రెగ్యులర్గా అన్ని కూడా డిస్కస్ చేసుకుంటాం. ఇది ఒక పరిచయ కార్యక్రమం అని అనుకోండి ఒక విధంగా. అంటే మీకు ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ది టాపిక్ ఆఫ్ డెమోగ్రఫీ. అంటే ఇక్కడ డెమోగ్రఫీ ఎకనామిక్స్లో నేను చెప్తే వేరేలా ఉంటుంది, ఇంకా వేరే కన్సర్న్ సబ్జెక్ట్లో వేరే వాళ్ళు చెప్పినప్పుడు వేరే కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీలో ఒకవేళ జనాభా వస్తే అక్కడ ఇలా ఉండదు, అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. అంటే అక్కడ టీచింగ్ మెథడాలజీ స్టైల్ మారుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక ఈ విధంగా జనాభాకు సంబంధించి ఇక్కడ చదువుకోవాలి. డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి అలా చదువుకోండి. ఇక్కడ సరే, మరి ఇక్కడ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇలా చదువుతున్నప్పుడు ఇంకేమైనా అంశాలు యాడ్ చేసుకోవాలంటే లేటెస్ట్గా ఏ అంశం వచ్చినా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అలా వెళ్తే ఏమవుద్ది అంటే అది మనకు బెనిఫిట్ అవుతుంది, బెనిఫిట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా లాస్ట్ టైము మన ఆర్థిక శాఖ మంత్రి గారు ఒకసారి లోక్సభలో మిస్సింగ్ ఉమెన్ అనే పదం వాడారు. మిస్సింగ్ ఉమెన్ అనే పదం వాడారు. అది ఆర్థిక సరళత పొందుపరచబడింది. ఆ పదాన్ని పట్టేసుకోవాలి. మిస్సింగ్ ఉమెన్ అంటే ఏంటి? మిస్సింగ్ ఉమెన్ అంటే ఏంటి? ఈ పదం ఇలా ప్రతి పదం అండి, ప్రతి పదం దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఒకేసారి తెలుసుకుంటామండి, మళ్ళీ మాటి మాటికి అవసరం లేదు.
ఒకసారి పదాన్ని నేర్చుకున్నాం, దాట్ సిట్ ఇంక అంతే, అది ఎప్పుడో మనం చెప్తాం కదా. ఇక ఈ విధంగా కొత్త పదాలు ఏమైనా, 3D అనే పదాలు, మిస్సింగ్ ఉమెన్ అనే పదాలు, ఇంకేదైనా పదాలు, జనాభాకు సంబంధించిన పదాలు వస్తే వాటిని మనం చదవాలి. దాంతో పాటు ప్రధానంగా కొత్త చట్టాలు ఏమైనా వస్తే, సిటిజన్షిప్ అమెండమెంట్ యాక్ట్ వచ్చింది, సిఏఏ అనే యాక్ట్ వచ్చింది, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ వచ్చింది, ఎన్పిఆర్ నేషనల్ పాపులర్ రిజిస్టర్ వచ్చింది, ఇలా ఏదొచ్చినా దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళి జనాభాకు లింకప్ ఉన్నవాడిని చదవాలి. అదేవిధంగా మరొక పాయింట్ ఏంటంటే, సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఉంది. అంటే ఇక్కడ సెక్టార్స్ అంటే, ఏదైనా దేశంలో సెక్టార్స్ అంటే ప్రధానంగా మూడే ఉంటాయి, అది అగ్రి, ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ అండ్ సేవింగ్ సెక్టర్ ఉంటుంది. అంటే ఈ మూడు రంగాలపైన ఆధారపడే జనాభా శాతం ఎలా ఉంది. సింపుల్, ఇది ప్రజెంట్ గణకలు. అంటే మనం ప్రజెంట్గా ఇప్పటికీ ఈ రోజు నాటి కూడా అఫీషియల్గా లభించే గణకలు 2011వే అఫీషియల్గా లభిస్తూ ఉన్నాయన్నమాట, 100% అథెంటిక్గా. ఓకే, ఇలా ఆ జనాభా గణాంకాల ప్రకారము వ్యవసాయ రంగంపై ఆధారపడే జనాభా ఎంత, పారిశ్రామిక రంగంపై ఆధారపడే పాపులేషన్ ఎంత, సేవా రంగంపై ఆధారపడే పాపులేషన్ ఎంత అనేది మనం ఇక్కడ అధ్యయనం చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. కూడా గణాంకాలే అండి. మళ్ళీ ఏ రంగం పైన, గతంలో ఈ మనం ఇలా చదివేసుకుంటూ వెళ్తే ఏపీలో ఎగ్జామ్లో ఒక బిట్ అడిగారు, ఏ రంగంపై జనాభా ఎక్కువ ఆధారపడటం మంచిది అన్నారు. ఇన్ జనరల్గా సేవా రంగంపై ఆధారపడే జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశం వేగవంతంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వ్యవసాయ రంగంపై ఆధారపడే జనాభా తగ్గాలి, తగ్గుతూ ఉండాలి. ఇది సింగిల్ డిజిట్కి రీచ్ అయితే చాలా ఉత్తమం. ఇక్కడ ఆధారపడే జనాభా తగ్గాలి, ఈ రంగం వచ్చే ఆదాయం తగ్గాలి. ఎందుకో మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసుకుంటున్నాం. ఇగో ఈ విధంగా సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ చదువుతూ ఉంటాం. లాస్ట్ పాపులేషన్ పాలసీస్ ఆఫ్ ఇండియా అంటారు, పాపులేషన్ పాలసీస్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో జనాభా విధానాలు ఏమైనా ఉన్నాయా, జనాభా విధానాలు. ఇందులో స్కీమ్స్తో సహా పాలసీ చదువుకుంటూ వెళ్ళాలి అంటే అంతే, ఇంకా వెరీ సింపుల్. స్కీమ్స్, ఏం స్కీమ్ వచ్చింది, నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చింది, జాతీయ కుటుంబ నియంత్రణ, నిర్బంధ కుటుంబ నియంత్రణ ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకో ఈ విధంగా నేషనల్ లెవెల్లో వచ్చిన 1950s ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నుంచి నేటి వరకు వచ్చిన అన్ని రకాల స్కీమ్స్ పాలసీ చదువుకుంటూ వెళ్ళాలి. ఏదైనా రిలెవెంట్గా ఉన్న ఏదైనా చదవండి. అదేవిధంగా ఇక్కడ మరి సార్ సూచికలు ఏమైనా చదవమంటారు అంటే, సూచికలు అక్కడక్కడ వస్తాయండి, అవి కూడా ఇక్కడే క్లోజ్ చేసుకున్నా పర్లేదు అండి. ఎలా అంటే సపోజ్కి ఎలా ఉంటుంది, హెచ్డి అని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక ఉంది, హ్యూమన్ క్యాపిటల్ ఉంది, అంటే మానవ మూలధనం ఉంది, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ హెచ్పిఐ కూడా ఉండేది గతంలో, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్, ప్రజెంట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఉంది. నెక్స్ట్ మానవ మూలధనం, లాస్ట్ టైం నేరు క్వశ్చన్ అండి, మానవ మూలధనం, మానవ మూలధనం అనగానేమి అడు, వాట్ ఈస్ మెంట్ బై హ్యూమన్ క్యాపిటల్ అనే క్వశ్చన్ అడిగాడు. మానవ మూలధనం అనగా మానవులకు సంబంధించిన విద్య, వైద్యము, ఆరోగ్యంపై ఖర్చు చేస్తారు, దానిని మనము మానవ మూలధనం అంటారు. ఎక్స్పెండిచర్ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టార్, దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ క్యాపిటల్, మానవ మూలధనం పిలుస్తారు. ఇది కూడా టెర్మినాలజీలో భాగంగా వచ్చేస్తుంది. ఈ విధంగా సూచికలు రిలెవెంట్గా ఉండి చదువుకోవాలి, స్కీమ్స్ చదవాలి, పాలసీ చదవాలి. మూడు చెప్పాను, ఒకటి స్కీమ్స్, రెండవది పాలసీస్, మూడవది దీనికి సంబంధించిన ఏదైనా కొత్త పదాలు ఏమొచ్చినా, టెర్మినాలజీ ఏదొచ్చినా కూడా చదువుకుంటూ వెళ్తే బెటర్ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇక జనాభాకు సంబంధించిన ఇవన్నీ అయిపోయాక లాస్ట్కి మనం ఇస్తామంటే జనాభా గణాంకాలు మొత్తం చదువుతాం. ఇందులో ప్రధానంగా ఒక రెండు క్వశ్చన్స్ వచ్చే ఏరియా ఏంటి అంటే, మతాల వారీగా జనాభా ఉంటుంది, అది ఇంపార్టెంట్. దానికంటే వెరీ ఇంపార్టెంట్ కులాల వారీగా జనాభా. ఇందులో ఎస్సీ కులాల వారీగా జనాభా, ఎస్టీ కులాల వారీగా జనాభా. ఇందులో మళ్ళీ రెండు, ఎస్సీ జనాభా సంఖ్యా రూపంలో ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు చదవాలి, అదేవిధంగా మన రాష్ట్రంలో అయితే జిల్లాలు చదువుకోవాలి, ఎస్సీ జనాభా శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు చదువుకోవాలి. ఇక్కడ నుంచి ఈ నాలుగు పాయింట్లో నుంచి మీకు డెఫినెట్గా ఇక్కడ ఈ నాలుగులో నుంచి ఒక రెండు బిట్లు మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్టీ జనాభా ఎక్కువ, జనసంఖ్య, జనాభా, పాపులేషన్, ఎస్టీ పాపులేషన్ అనమాట. రెండవది ఎస్టీ పాపులేషన్ యొక్క జనాభా శాతం ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏవి, ఇలా గణాంకాలన్నీ మనం చదువుకోవాలండి. ఇలా చదువుకున్నప్పుడు డెఫినెట్గా ఇందులో నుంచి వచ్చే 10 క్వశ్చన్లు మనము
పదిట్లో ఒకటి రెండు పోతాయి డెఫినెట్గా, ఒక 7-8 మార్క్స్ తెచ్చుకుంటే బెటర్ అనమాట. ఒక 8 మార్క్స్ మంచిది అనమాట ఇక్కడ, ఎందుకంటే ఈ టాపిక్ చిన్నది, సింపుల్గా ఉంటుంది, ఇందులో పెద్దగా అప్డేట్స్ ఏమీ ఉండవు. అంటే బిట్స్ అక్కడే పడతాయి, బిట్స్ బాగా చాలా అంటే కన్ఫ్యూజ్ ఉండదు కాబట్టి. కాకపోతే గణాంకాల పాత్ర ఎక్కువ ఉంటుంది ఇక్కడ, ఇక్కడ నెంబర్ ఆఫ్ డేటాస్ ఉంటాయి అనమాట. ఆ డేటాస్కి మీరు అందరూ ఏంటి అంటే చిన్న కోడ్ లాంగ్వేజ్ రాసుకోండి, చిన్న కోడ్ లాంగ్వేజ్, ప్రతిదానికి ఒక కోడ్ లాంగ్వేజ్. సపోజ్కి ఎలా ఉంటుంది, ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అంటే కోడ్ లాంగ్వేజ్, ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు అంటే ఒక కోడ్ లాంగ్వేజ్, ఇలా ప్రిపేర్ చేసుకోండి. జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఒక కోడ్ లాంగ్వేజ్ రాసుకు పెట్టుకుంటే అది మీకు యూజ్ అవుతుంది. దీన్ని రెగ్యులర్గా రిపీట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, మనకు లెసన్లో మనకు సిలబస్లో ఫస్ట్ లెసన్ కాబట్టి దీన్ని మంచిగా నీట్గా మీరు స్టార్ట్ చేసి చదువుకుంటూ వెళ్ళండి. ఓకేనా? ఫైనల్గా మనకు ఒక చిన్న అనౌన్స్మెంట్. మీ అందరికీ తెలుసు, దిస్ ఈజ్ డాక్టర్ అల్లాడి ఎంచయ్య. మై క్వాలిఫికేషన్ ఇస్ ఎంఏ ఎకనామిక్స్ ఎంఫిల్ పిహెచ్డి. ఐఎమ్ హైలీ క్వాలిఫైడ్ ఇన్ ఎకనామిక్స్, అంటే బేసిక్గా హైలీ క్వాలిఫైడ్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ఉన్న విద్యను చదువుకున్నాను, ఎకనామిక్స్లో ఎంఏ ఎకనామిక్స్ ఎంఫిల్ పిహెచ్డి చదువుకున్నాను. ఐఎమ్ టీచింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫర్ లాస్ట్ 18 ఇయర్స్, 18 సంవత్సరాలు టీచ్ చేస్తున్నాను. సుమారు 100,000 మందికి కూడా నేను టీచ్ చేసి ఉంటాను ఇప్పటికీ. ఒక 20 బుక్స్, అల్లాడి పబ్లికేషన్ అందులో 20 బుక్స్ ఉంటాయి. జస్ట్ మీకు ఇవన్నీ తెలియాలంటే జస్ట్ ఒకసారి మీరు ఏంటి గూగుల్లోకి వెళ్ళి జస్ట్ బ్రౌజ్ చేయండి, గూగుల్లోకి వెళ్ళి అల్లాడి అంజయ్య లేదా అల్లాడి అంజయ్య ఎకానమిక్ బుక్స్ అని కొట్టండి, మీకు తెలిసిపోద్ది. ఓకేనా? అల్లాడి పబ్లికేషన్ .com అని ఉంటుంది, దానికన్నా మీరు ట్రై చేయండి. ఇలా మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, ఊరికే జాయిన్ అవ్వద్దు, ఫ్యాకల్టీ దగ్గర జాయిన్ అవుతుంది అనమాట. అతని గురించి కొద్దిగా తెలుసుకోవడం ట్రై చేయండి, తెలుసుకున్నాక ఈజ్ బెస్టా కాదా అనేది ట్రై చేయాలి. ఎందుకంటే జాబ్స్ ఊరికే రావండి, అంటే మాటి మాటికి జాబ్స్ పడవు, నోటిఫికేషన్ పడవు కదా, ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్గా సాధించడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి, మీకోసం మేము సహకారం అందిస్తూ ఉంటాను. ఇంకా మరిన్ని వివరాలు ఏమైనా అవసరం ఉంటే మన పబ్లికేషన్ నెంబర్ ఉంది బుక్స్కి సంబంధించి, 9014640879 నెంబర్ ఉంది. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు బుక్స్ ఏమైనా తెప్పించుకోవచ్చును, ప్రాక్టీస్ బిట్స్ కానీ ఇంకా వాట్ ఎవర్ యూ విష్, ఏ బుక్ అయినా అందుబాటులో ఉంది. అదేవిధంగా మనకి పబ్లికేషన్ మీకు ఒకవేళ అది కాకుండా మీకు ఎవరికైనా కోర్స్ కావాలంటే, ఆన్లైన్ కోర్స్ కావాలంటే, ఎకానమిక్ సంబంధించిన ఆన్లైన్ కోర్స్ కావాలంటే, నేను లాస్ట్ వీడియో కూడా చెప్పాను ఎకానమిక్ సంబంధించి నూతనంగా చేర్చిన అంశాలు సుమారుగా 50-60 కోర్స్ సెపరేట్గా ఆన్లైన్లో పొందుపరుస్తున్నాము. ఇండియన్ ఎకానమీ ఉంది, తెలంగాణ ఎకానమీ ఉంది, డెవలప్మెంట్ చేంజెస్ ఉన్నాయి, మొత్తం గ్రూప్ 2 ఎంటైర్ కోర్స్ కూడా ఉంది. ఇందులో మీకు ఏదైనా ఇష్టమై టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. మీకు ఏదైనా అవసరం అనుకుంటే జస్ట్ యూ రింగ్ దిస్ నెంబర్ 8008898105 నెంబర్కి డయల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫస్ట్ అల్లాడి పబ్లికేషన్స్ యాప్, మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఒక 3000 వరకు ప్రాక్టీస్ బిట్స్ అందుబాటులో ఉన్నాయి, వాటి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. యాప్ ఫార్మాలిటీ మేరకు 1 రూపీ పే చేస్తే మీకు ఆ 3000 క్వశ్చన్స్ యాక్సెస్ వస్తుంది. అలా చేసి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అండ్ యుల్ గెట్ ఎ జాబ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.